కొంచెం ఇప్పుడు ఈ లాక్ డౌన్ గురించి కొంతమంది ఇప్పుడు అవగాహన కలుగుతుంది సార్. ఇంకా కొంతమంది వెళ్తున్నారు. వీళ్ళు ఏదేమనంటే వీళ్ళు హాస్పిటల్ అని అంటున్నారు. హాస్పిటల్ అవునా కాదని మేము చూస్తుంటే ఫైల్స్ చూపిస్తున్నారు. అలాగా ఫైల్స్ చూపించిన వాళ్ళని మేము కూడా అది కరెక్ట్గా ఉందంటే పంపించేస్తున్నాం. లేనోళ్ళు ఏదైనా ఉంటే దాని గురించి మళ్ళీ వాళ్ళకి మోటివేట్ చేస్తూ మరి వాళ్ళందరూ ప్రజలు కూడా సహకరిస్తేనే కొంచెం ఇది కూడా బాగుంటుందని మేము అంటున్నాం సార్. అది సార్ ఎక్కువ టైం దాటి కూడా తిరిగే వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారా, పిల్లలు ఆగతా ఏమైనా తిరిగే వాళ్ళు ఉన్నారా? అలాగా ఉంటే కంపల్సరీగా వాళ్ళు బళ్ళు అది ఆఫీసర్ సార్, అది ఆపి ఏదైనా కన్సల్ట్ ఆఫీసర్స్కి మేము ఇన్ఫార్మ్ చేసి వస్తున్నాం. మెయిన్ ఏదైనా హాస్పిటల్ ఈ ఎమర్జెన్సీ పర్పస్కి ఏదైనా ఉన్నాయి వాటిని మేము అది వెరిఫై చేస్తున్నాము. వాళ్ళు కూడా అది దాన్ని చూపించిన దాని కాజ్ అది కరెక్ట్గా ఉందంటే మేము కూడా అట్లాగా వాళ్ళని పంపిస్తున్నాం. ఇది డ్యూటీలో ఇది కంపల్సరీగా డిపార్ట్మెంట్ చేయాల్సిన పని అది. అలాగే మేము కూడా మా డ్యూటీ పరంగా చేస్తున్నాం. ఇంకా ప్రజలు కూడా ఇంకా కొంతమంది ఇంకా వాళ్ళు కూడా పూర్తిగా సహకరిస్తే ఇంకా అందరికీ కూడా బాగుంటుందని చెప్పని మేము అనుకుంటున్నాం సార్. కంపల్సరీ సార్, అది అలాంటి ఫైల్స్ అన్ని కూడా మేము మళ్ళీ మా పై ఆఫీసర్స్కి మేము ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని పిలిపిస్తాము. అది వాళ్ళు ఉంటే వాళ్ళు ఫొటోస్ అవి తెస్తాము. దానికి సంబంధించిన ఆఫీసర్స్ ఉంటే వాళ్ళు ఆఫీసర్స్ ద్వారా ఫైన్ వేస్తుంటాం. చేస్తారు సార్, అన్నీ చేస్తారు. అది అదే ఇప్పుడు ఈ లాక్డౌన్ ప్రభుత్వం వాళ్ళు పెట్టిన ఆ లాక్డౌన్ టైం ప్రకారంగా కరెక్ట్గా నడుచుకుంటుంటే ఈ వైరస్ అనేది ఇంకా చాలా తొందరగా మనకి తగ్గిపోద్ది. వాళ్ళందరూ ప్రజలందరూ కూడా అది పాటిస్తూ ఆ లాక్డౌన్ ఉందని గౌరవిస్తే అది కూడా ఇంకా అందరూ బాగుంటుందని చెప్పని మేము కూడా అనుకుంటున్నాం. అది కంపల్సరీ సార్, అది అది దానికి సంబంధించిన ఇది ఐడెంటిఫై అయినప్పుడు అది ప్రభుత్వ పరంగా వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు. అంటే మేము ఉన్న చోట అనేది ఇక్కడ రాకపోవచ్చు, అది తెలిసిన చోట దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వెళ్తున్నారు. దానికి సంబంధించిన అదంతా వాళ్ళు హాస్పిటల్లో చూపించడం అంతా చాలా అది చాలా సీరియస్గా తీసుకుంటారు. అది అది అంటే కొన్ని కొన్ని సార్, అది అంటే ఇప్పుడు మనం న్యూస్ చూస్తున్నాం కదా, ఉన్న న్యూస్ చూసిన ఏరియాల ప్రకారంగా అక్కడ అధికారులు వాళ్ళు దాన్ని వెళ్లకుండా వెళ్ళే మార్గాలని అక్కడ ఇంకా దానికి వైరస్ సంబంధించిన ఇంకా సోకకుండా ఉండటం కోసమని వాళ్ళు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటారు. అది అది ప్రజలందరికీ కూడా కొంచెం అర్థం చేసుకొని అటువైపు వెళ్లకుండా ఉంటే మంచిదని చెప్పి మేము అనుకున్నాం. ప్రజల సపోర్ట్ అనేది బాగా ఉంటేనే మేము కష్టపడిన దానికి కూడా ఒక ఫలితం ఉంటుంది సార్. గవర్నమెంట్ వారు ప్రభుత్వం వాళ్ళు పెట్టిన ఈ సిస్టానికి మేము కష్టపడే దానికి ప్రజలందరూ కూడా సహకరిస్తేనే ఇది కరెక్ట్గా ఉంటుందని చెప్పి మా అభిప్రాయం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.